అన్నయ్య ఇంకెంత టైం పడుతుంది? 20 మినిట్స్ పడుతుందమ్మా. 20 మినిట్స్. హామా. బాబీ ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. బాస్ కి చెప్పి సిక్ లీవ్ పెట్టి వచ్చేస్తాను అన్నాడు. సూర్య ఎలా ఉంది? ఏడుస్తుందా? అయినా బాబీ వచ్చాక ఒకసారి ఆలోచించి హాస్టల్లో వేయాల్సిందేమోనే. చిన్నపిల్ల ఏం చేస్తుందో. అమ్మా ప్లీజ్, నేను ఇతో తర్వాత మాట్లాడతాను. బాయ్. అన్నయ్య జాయిన్ చేసి వస్తాను. ఇక్కడే కూర్చో, నేను లోపలికి వెళ్ళేసి వస్తా. ఏ క్లాస్? నిన్నే న్యూ అడ్మిషనా? ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఓ, నా జూనియరా? ఏం పేరు? సూర్య. నా పేరు రాహుల్. నామ్తో సున్నా హేనా? రాహుల్. ఫస్ట్ టైం హాస్టలా? నేను యూకేజీలో వచ్చా. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నువ్వు ఎంత ఇచ్చినా తిరిగి తీసుకొని వెళ్ళరు. సరే, నీ ఇష్టం. కలుద్దాం హాస్టల్లో. బాయ్. సూర్య, లోపలికి వెళ్దాం పద. ప్రిన్సిపల్ మ్యామ్ ఉన్నారు, జాగ్రత్తగా మాట్లాడు. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ సూర్య, గుడ్ మార్నింగ్. సూర్య, మేడం మాట్లాడుతున్నారు, మాట్లాడు. గుడ్ మార్నింగ్. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. క్లాస్కి వెళ్తావా, హాస్టల్లోనే ఉంటావా? హాస్టల్. సరే, ఈరోజు హాస్టల్లోనే ఉండు, రేపటి నుంచి క్లాస్కి వెళ్దు కానీ, ఓకేనా? చాలా సైలెంట్ అనుకుంటా కదండి. లేదు మ్యామ్, హాస్టల్ కదా అందుకే అలా ఉంది. లేదంటే నార్మల్ టైంలో సైలెంట్గా ఉండని అడుక్కోవాలి. ఇక్కడ టాయ్స్ అండ్ బుక్స్ నాట్ అలౌడ్ అండి. సూర్య, నీకు లోపల చాలా బొమ్మలు ఇస్తారు, ఇది నాకు ఇచ్చేవా? ఇవ్వను మమ్మీ, నాకు డాలే కావాలి, నేను ఇవ్వను. మ్యామ్, నెక్స్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు అది అక్కడ పెట్టించేస్తాను. ఈ ఒక్కసారికి ఇక్కడ 200 మెంబర్స్ ఉన్నారు, ఒక అమ్మాయికి పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదండి. సూర్య, మేడం చెప్పింది విన్నావు కదా, ఇది ఇచ్చేనా ప్లీజ్. నాకు డాలే కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నేను హాస్టల్లో ఉండను, ఇంటికి వచ్చేస్తా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. సూర్య, సూర్య. మేడం, ఒక డ్రాయింగ్ బుక్ అయినా ఉంచుకోనివ్వండి మేడం, ప్లీజ్. పిల్లల్ని బాధ పెట్టాలని కాదు మేడం, టాయ్స్ అండ్ డ్రాయింగ్ బుక్స్ చూస్తే ఇల్లు బాగా గుర్తొస్తుందని అలో చేయడం లేదు. అవును, కానీ డ్రాయింగ్ బుక్ ఒక్కటే అలో చేయండి మేడం, లేదంటే ఏడుస్తూనే ఉంటుంది. ఓకే, నేను చూసుకుంటాను, లేండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ మమ్మీ, ఈ బొమ్మ నాకు కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో మమ్మీ, నేను హాస్టల్లో ఉండను, ప్లీజ్ మమ్మీ. సూర్య, అది కాదు నాన్న, ఇక్కడ వీళ్ళనికి అన్ని డాల్స్ ఇస్తారు, ఇది నాకు ఇచ్చేయి. నాకు ఈ బొమ్మ కావాలి మమ్మీ, నేను ఉంచుకుంటాను, ఇది నాకు ఇచ్చేయి. సరే, ఈ బుక్ నువ్వు ఉంచుకో, ఈ డాల్ నేను తీసుకుంటాను. సరే, నీ రూమ్ చూద్దామా? ఇదేనా నా రూమ్, చాలా బాగుంది కదా. సరే నాన్న, నేను ఇంకా వెళ్తాను, ఇవాళ రెస్ట్ తీసుకో, రేపటి నుంచి క్లాస్కి వెళ్ళు, సరేనా?
వారం రోజులు రెండు రోజులు కూడా కష్టమే. ఇదంతా చేసేది నీ కోసమే సూర్య. విజిలెంట్ రా, సైలెంట్ గా పో. నెక్స్ట్ మంత్ నా పాకెట్ మనీ రాగానే వీడి బెడ్ కింద దివాళీ జరిపించాలి. సైలెంట్ సర్గాడు. ఎలానో రెండు రోజుల్లో వెళ్ళిపోతుంది, రగించేదమా వద్దులే, సెన్సిటివ్ అనుకుంటా. బుకెంటి పొద్దున్నుంచి వదలడం లేదు. మీ మమ్మీ వెళ్ళిపోయిందా? రూమ్ నెంబర్ 6 మీ రూమే చిక్కి నా ఫ్రెండే. స్నాక్స్ తెచ్చుకున్నావా? దానికి దూరంగా ఉండు, మొత్తం తినేస్తుంది. రాత్రి తినడం దానికి అలవాటు. నేను ఏది ఫ్రీగా చేయను, కానీ నేను చూస్తే చేయాలనుంది. మీ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేయాలంటే నన్ను అడుగు, హెల్ప్ చేస్తా. నాతో సున్నాహేనా? రాహుల్. కొద్దు మమ్మీ, అందరూ లైన్లో రండి, ప్లేట్స్ నీట్గా పట్టుకోండి. ఇవాళ ట్యూస్డే కదరా, ఏముండవు. అంతే అంటావా? అయినా ఇంత హెల్దీ ఫుడ్ ఏంట్రా? లైట్గా తిందాం, స్నాక్స్ ఉన్నాయి కదా, లాగించేద్దాం. అన్నీ ఈరోజే తింటే మళ్ళీ వీక్ అంతా ఎట్లరా? మా అమ్మ మాకు ఏడుస్తూ కాల్ చేసి సెట్ చేస్తాలే. సరే కానీ ఆ చిక్కింగ్ మాత్రం చెప్పకు, మనకు కూడా ఉండనివ్వకుండా తినేస్తుంది. సరే. బా, బాలేదురా. అరే రాహుల్, ఎట్లరా? ఏమోరా, ఆమె పోయేంత వరకు యాక్ట్ చేద్దాం.
ప్లేట్ చెకింగ్ ఉంటుంది. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా ఉండకూడదు. మిర్చి తప్ప ఇంకేం వేస్ట్ చేయకూడదు, కరివేపాకు ముఖ్యంగా. నేను ప్లేట్ చెక్ చేశాకే వెళ్ళాలి. నేను మామ్ని మేనేజ్ చేస్తా. నాకేంటి స్నాక్స్? సరే. మేడం మేడం, చిక్కీ పడిపోయింది. చిక్కీ 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 ఏమైంది మేడం? మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తా, మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తా, మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తా. మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తా, మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తా, మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తా. మనుషుల మధ్యన పెద్ద జోక్ తెలుసా, ప్రతి ఓడు వాడిని వాడిని లవ్ చేసుకుంటాడు, కానీ బ్రతకడం మాత్రం పక్కడ అభిప్రాయం మీద బతుకుతాడు. నువ్వు మాత్రం అలా బ్రతకు, నిన్ను నువ్వే లవ్ చేసుకో, నీకోసం బ్రతుకు. గాట్ ఇట్? దాని ఎడమ సంకల్లో కడవా, అది ఎత్తలేక నువ్వు పడవా, అది స్టీల్ గాదురా మొన్ను, ఇది చెబితే ఎనదే రాదా. సూరిగా, ఇంకోసారి నీ నోట్లో నుంచి నా పేరు వచ్చిందనుకో, నాది కోసం సున్నం పెడతా.